ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పామారు నియోజకవర్గం మవ్వ మండలం మవ్వ గ్రామంలో ఫోరం ఫర్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు మవ్వ గ్రామంలో నందా విక్టర్ పాల్ అధ్యక్షతన సమాచార హక్కు చట్టం ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు జాతీయ కార్యదర్శి బీబీవీ నరసింహారావు ముఖ్యఅతిథులుగా పాల్గొని రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. జెండా వందన కార్యక్రమం అనంతరం కృష్ణా జిల్లా ఫోరం ఫర్ ఆర్టీఐ కృష్ణా జిల్లా అధ్యక్షులు సమాచార హక్కు చట్టం కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గా నడ విక్టర్ పాల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సమాచార హక్కు చట్ట అవగాహన సదస్సు జరిపించడం జరిగింది. మరి భారతదేశానికి 45-40 ఏళ్ళు వచ్చింది. మరి ఎన్ని సంవత్సరాలు డిఫరెన్స్ జరుగుతుంది? అదే విధంగా ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1985 పూర్వమే అమెరికాలో ఈ చట్టం వచ్చింది. స్విట్జర్లాండ్ దేశాలు, క్యూబా లాంటి దేశాలు, మరి అనేక దేశాల్లో ఈ సమాచార చట్టం వచ్చింది. కానీ భారతదేశంలో మాత్రం బ్రిటిష్ వాళ్ళ పాలన ముగించబడిన తర్వాత మరి భారతదేశంలో వివిధ పార్టీల ముసుగులు, మరి పేద అన్ని కులాల్లో ఉన్న పేద ప్రజల పైకి రాకుండా అణగదొక్కుతూ పెత్తందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ వాళ్ళకు అనుగుణంగా ఈ చట్టాలను తీసుకురానియకుండా చేశారు. ఎందుకనంటే ఆర్థికంగా ఏ పేదవాడైనా పైకి వస్తే ప్రశ్నించే గుణాన్ని, హక్కును అంబేద్కర్ గారు ఇచ్చారు కదా, ఆ విధంగా ప్రశ్నిస్తారు మమ్మల్ని. మీకు ఈ డబ్బు ఎక్కడిది, ఈ పొలాలు ఎక్కడి, మీ యొక్క అధికారం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తారనే భావంతో ఈ యొక్క ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని రానియకుండా తొక్కిపట్టాయి. ఈ తొక్కిపట్టడం వల్ల మరి ఎంత నష్టం జరిగిందంటే దేశం ఆర్థికంగా కానివ్వండి, యువత మరి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, సమస్యలు పరిష్కరించుకునే విధానంలో వెనకబడిపోయాం. మరి ఈ 2005 వచ్చిన చట్టాన్ని కనీసం ప్రభుత్వం అమలు చేయాలి. అమలు చేస్తుందా? అమలు చేయట్లా. ప్రతి ఇంటికి తెలియజేయాలి, ప్రతి పేదవాళ్ళకి తెలియజేయాలి. తెలియజేస్తుందా? తెలియజేయట్లా. తెలియజేస్తే ప్రశ్నిస్తుంది, ఏమని నువ్వు తప్పులు చేస్తున్నావు, మాకు ఈ అధికారాలు ఉన్నాయి, మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు కనుక అది కుదరదు అన్నమాట. గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని అణగదొక్కడానికి మాత్రమే చూస్తూ ఉంటాయి. ప్రజలంతా, పౌరులంతా దీన్ని గ్రహించి చైతన్యంతో ఈ యొక్క సమాచార హక్కు చట్టం ద్వారా దేశ పురోభివృద్ధికి ఉపయోగపడాలని ఈ యొక్క చట్టం ద్వారా ప్రయోజనం పొందాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా మరి విక్టర్ పాల్ గారిని తీసుకోవాలని చెప్పేసి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మీ అందరి ఆమోదం చప్పట్ల ద్వారా ఆమోదం తెలియజేస్తే జిల్లా అధ్యక్షుడిగా ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తున్నాను అని చెప్పేసి ప్రతిపాదన చెప్తున్నాం. చప్పట్ల ద్వారా ఆమోదం. మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టండి. అది రాష్ట్ర అధ్యక్షులు ప్రకటిస్తారు. మీరు ఆమోదించారు కదా సార్. థ్యాంక్ యూ సార్. పిఏఓ గారు వెళ్ళి అయ్యా నా సమస్యది, నాకు దీని మీద ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ పిఏఓ గారి దగ్గర ఉండి మిమ్మల్ని కూర్చోబెట్టి సెక్షన్ 6(2) ప్రకారం మీ యొక్క దరఖాస్తుని ఆయనే రాసి అక్నాలజ్మెంట్ ఇచ్చి మిమ్మల్ని పంపించే అధికారం చట్టం చెప్తుంది. ఈ విధంగా తర్వాత ఏదైనా ఒక కోర్టులో ఎమర్జెన్సీ కేసు ఉందనుకోండి, రేపు పొద్దున మీకు జడ్జిమెంట్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్, ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇదే చట్టంలో సెక్షన్ 7(1) ప్రకారం ఈ యొక్క అడిగితే, ఇన్ఫర్మేషన్ అడిగితే 48 గంటల మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ప్లస్ 93 ప్రకారం మీరు ఏం చేస్తారంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, 93 ప్రకారం అప్పీల్ వేయచ్చు, సెకండ్ అప్పీల్. అక్కడ లేకపోతే 18(1) ప్రకారం ఫిర్యాదు చేస్తే ఒక కేసుకు వచ్చేసి 500 నుంచి 25,000 వరకు
ఫైనాన్స్ అధికారం రాష్ట్ర సమాచార కమిషన్కి ఉంటుంది. అలాగే పిఏఓ కానీ తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ మీకు కమిషనర్ కూడా తప్పుడు సమాచారం ఇస్తే ఐపీసీ ప్రొవిజన్ 166, 168, 420, 176 ఇలా 320 చీటింగ్ 420 ఇవన్నీ కూడా వాళ్ళే మనం కంప్లైంట్ చేస్తే డైరెక్ట్గా ఒక పిఏఓకి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది, 1 లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ విధంగా వాళ్ళని పిఏఓని జైలుకు కూడా పంపించే అధికారం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. అది ప్రతి ఒక్కరు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం మన గ్రామాన్ని తర్వాత రాష్ట్రాన్ని దేశాన్ని కూడా మనం ముందుకు నడిపేవాళ్ళం. ఈవేళ ఇందాక సోదరు చెప్పాడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఆర్టీఎల్ పెట్టి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆర్టీఎల్ పెట్టి ముడుకోలేదండి, సమాచారం వచ్చిందని లోపల దాచుకోలేదు. ఇంట్లో వచ్చిన సమాచారాన్ని ఏదైతే ఉందో అది పబ్లిక్ చేశాడు. ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు ప్రశ్నించట్లేదు. ఈ అధికారాన్ని నాకు కానీ కట్టబెడితే నేను డెఫినెట్లీగా నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పేసి ప్రజలకు తెలియజేశాను. ప్రజల ఓటు కోసం 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో అక్కడ పాల్గొన్నప్పుడు గాంధీ గారేమో మరి డిగ్రీ చదువుకున్న వారికి ఓటు కావాలని, నెహ్రూ గారేమో భూస్వాములకి ఓటు కావాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఎవరైతే ఎంటర్ చేశారో ఇలాంటి వాళ్ళందరికీ ఓటు కావాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ చేసినప్పుడు మరి అంబేద్కర్ గారు లేదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు అనేది లేకపోతే మరి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో హక్కులు అవన్నీ కూడా సంపాదించుకోలేరు, కాబట్టి ఓటు అనేది మెయిన్గా తెచ్చేవాళ్ళని చెప్పేసి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ కూడా కుల జాతి మర్గ వత లింగం ఇలాంటి ఏం లేకుండా మరి ఓటు కల్పించడం జరిగింది. కాబట్టి భారతదేశంలో నివసించడానికి ప్రస్తుతం మనకి రక్షణ కల్పించింది కేవలం ఒకటే రాజ్యాంగం. మరి రాజ్యాంగాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు మెయిన్ ఏం తెలియకపోయినా ప్రాథమిక హక్కులు అందరూ తెలుసుకుని దినోత్సవం సభాకాన్ని తెలుసుకుని అందరూ కూడా ఫోరం పారాటీతో కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. బాలరాజు.